just sinking. I don't know the reason. Just needed something different. Don't gotta hear what they speaking. No, no, don't gotta take what they giving. Ilendum tamborati nalla chadithiramum chennu kali kali todangi angaragare pali. All school children, welcome to this chairs, please. Mellaga thondaren ledo, mellaga mellaga oka line tra కొంచెం నిశ్శబ్దం పాటించాలి. ఇప్పుడు ప్రోగ్రామ్ స్టార్ట్ అవబోతుంది. అందుకే సహకరించిన స్కూల్ యాజమాన్యం మేనేజ్మెంట్ శ్రీ మువ్వా శ్రీనివాసరావు గారు, వారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అలాగే హార్వెస్ట్ స్కూల్ కరస్పాండెంట్ అయిన రవిమార్తి గారిని, అలాగే ఇంకొక అతిథి అయినటువంటి న్యూ విజన్ న్యూ ఎరా స్కూల్ రమణారావు, వారిని ఆహ్వానిస్తున్నాం. ఇప్పుడు వందే మాతర గీతంతో మనం ఈ ప్రోగ్రాం స్టార్ట్ చేద్దాం. దయచేసి అందరూ కూడా నిశ్శబ్దం పాటించాలి. రమణారావు గారు, న్యూ విజన్ న్యూ ఎరా స్కూల్ వారు మాట్లాడవలసింది కాదు. మీద ఉన్న మన ఈనాటి ముఖ్య అతిథి శ్రీ బాబు గోగినేని గారు, అలాగే బాబు గోగినేని ఫేస్బుక్ గ్రూప్ సభ్యులు, ఈ కార్యక్రమ నిర్వాహక బృందంలో ఒకరు అయినటువంటి యుగంధర్ గారు,
హార్వెస్ట్ స్కూల్ కరస్పాండెంట్ రవిమారుతి గారు, అలాగే ఫెమా కన్వీనర్ అయినటువంటి క్రాంతి శ్రీనివాసరావు గారు, ఇంకా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి విద్యార్థిని విద్యార్థులు, ఉపాధ్యాయులు. విద్యార్థిని విద్యార్థులకు మీ అందరికీ ముందుగా స్వాగతం ఈ ప్రోగ్రాంకు. మీ ఈ కార్యక్రమానికి మిమ్మల్ని ఇక్కడికి పంపినటువంటి అందరు స్కూళ్ళ కరస్పాండెంట్లకు కూడా నేను ముందుగా కృతజ్ఞతలు చెప్తున్నాను. మీ కరస్పాండెంట్స్కి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను ఏ బిగ్ థ్యాంక్ యూ టు ఆల్ యువర్ కరస్పాండెంట్స్ ఫర్ సెండింగ్ యూ హియర్. బహుశా మీలో నాకు తెలిసి బాబు గోగినేనిని టీవీలో చూడని వారు లేరు అని నేను అనుకుంటున్నా. మీరందరూ చూసి ఉంటారు బహుశా. చాలామంది యూట్యూబుల్లో ఆ వీడియోస్ కూడా చూసి ఉంటారనే అనుకుంటున్నా నేను. రైట్. అయితే లీడింగ్ స్కూల్స్ నుంచి వచ్చినటువంటి విద్యార్థిని విద్యార్థులుగా మీ డిసిప్లిన్ మీద నాకు చాలా నమ్మకం ఉంది. ఐ నో దట్ యు ఆర్ ఆల్ వెల్ డిసిప్లిన్డ్ అండ్ వెరీ ఈగర్ టు లెర్న్ ఫ్రమ్ బాబు గారు. బాబు నుంచి నేర్చుకోవడం కోసం మీరంతా చాలా హంగర్తో ఉన్నారని కూడా నాకు తెలుసు. శ్రద్ధగా వినండి, శ్రద్ధగా వినండి, వీలైతే పాయింట్స్ నోట్ చేసుకోండి. ఎందుకంటే మీరు అర్థం చేసుకోండి, పదే పదే బాబు ఒక మాట చెప్తున్నారు తన ట్యూబుల్లో, యూట్యూబ్ వీడియోస్లో కానీ టీవీ చర్చల్లో కానీ. నేను చెప్తున్నదంతా దాదాపుగా ఎక్కువ భాగం 10th class సైన్స్ సబ్జెక్టుకు సంబంధించిన లోబడి సిలబస్లోదే నేను మాట్లాడుతున్నాను అని ఆయన చెప్తున్నారు. అంటే 10th class సైన్స్లో మనం నేర్చుకున్న విషయాలనే మళ్ళీ మరొక్కసారి మనకు జ్ఞాపకం చేయబోతున్నారు. పెద్దవాళ్ళు అయిన తర్వాత, 10th దాటిన తర్వాత ఆ విషయాలు మర్చిపోతున్నాం మనం. లేదు, స్కూల్ దశలో ఉన్నా కూడా సైన్స్ని ఒక సబ్జెక్టుగా మాత్రమే చదివి జీవితానికి ఎక్కడా కూడా అన్వయించుకోకపోవటం అనే ప్రమాదం వల్ల కూడా ఇది జరుగుతోంది. కానీ ఇవాళ ఈ దేశానికి, ఈ దేశ ప్రజాస్వామ్యానికి, భవిష్యత్తుకు భద్రత ఎక్కడ ఉంది అంటే మీ తరంలో ఉంది, మీ తరం యొక్క చైతన్యంలో ఉంది, మీ తరం యొక్క సైంటిఫిక్ టెంపర్లో అది నిండి ఉంది. కాబట్టి ఈ దేశ భవిష్యత్తు బాగుండాలన్నా, సమాజం బాగుండాలన్నా మీరు ఎంత సైంటిఫిక్ టెంపర్ని కలిగి ఉంటే అంత ఎక్కువగా ఈ సమాజం మెరుగవుతుంది అని చెప్పేసి మేము నమ్ముతున్నాం. అందులో భాగంగానే ఈరోజు బాబుని ఇక్కడికి రమ్మని పిలవటం జరిగింది. నిజానికి గత వారం రోజులుగా బాబు గారు కొంచెం అనారోగ్యంతో ఉన్నారు, జ్వరంతో ఉన్నారు. అయినప్పటికీ కూడా మేము ఇన్సిస్ట్ చేశాం, లేదు ఇప్పుడే కావాలి, ఫిబ్రవరి దాటితే మళ్ళీ మా విద్యార్థులందరూ ఎగ్జామినేషన్స్లోకి వెళ్ళిపోతారు, మీరు రావాల్సిందే అని పట్టుబట్టడంతో ఆయన అంగీకరించి ఈ రోజున షెడ్యూల్ ఇచ్చారు మనకి. మీకు తెలుసు, మీ అందరికీ టాపిక్ తెలుసు. టాపిక్ ఈ టాపిక్ చూసి చాలామంది నాకు ఫోన్లు చేశారు. ఎందుకంటే టాపిక్ ఏంటి, కన్ను కొట్టడం ఎలా, ఇది టాపిక్. ఏమండి మీరు పిల్లలకి కన్ను కొట్టడం ఎలాగో నేర్పుతారా అని అడిగారు నన్ను కొంతమంది. ఇంగ్లీష్లో టాపిక్ చదువుకున్న వాళ్ళకి
ఆ అనుమానం ఏమీ రాలేదు. ఎందుకంటే ఇంగ్లీష్ టాపిక్లో హౌ టు థింక్ హౌ టు వింక్ అని రెండు పాయింట్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు అర్థం చేసుకున్నారు. కన్ను కొట్టడం ఎలా అని అంటే ఇక్కడ మీకు ఆ ప్రాక్టీస్ సెషన్ ఏమీ లేదు, దయచేసి అర్థం చేసుకోండి. ఇక్కడికి రావటం వరకే అది ఆ టాపిక్ మీకు ఒక ఓపెనర్ లాగా ఉపయోగపడుతుంది. ఇక్కడ నుంచి కన్నుతో మీరు చూసేటువంటి దృష్టి దగ్గర నుంచి మొదలుకొని మనం గ్రహాంతరాలలోకి ప్రయాణం చేయబోతున్నాం. నెక్స్ట్ 2 అవర్స్లో ఈ విశ్వంలోకి ప్రయాణం చేయబోతున్నాం. విశ్వం ఆవిర్భావం, జీవి పుట్టుక, ఎవల్యూషన్ ఈ అన్నిటి మీద కూడా ఒక సాధికారిక ప్రసంగాన్ని మీరు ఈ 2 గంటల పాటు వినబోతున్నారు. దయచేసి దీన్ని అర్థం చేసుకోండి, ప్రశాంతంగా వినండి, డౌట్స్ నోట్ చేసుకోండి. డౌట్స్ కోసం చివరిలో మీ దగ్గరికి పేపర్స్ వస్తాయి, వాటి మీద మీరు మీ క్వశ్చన్స్ని రాసి పంపొచ్చు. వాటికి ఆన్సర్స్ కూడా చెప్తారు బాబు గారు, ఆన్సర్స్ కూడా వినండి. వినటమే కాదు, దయచేసి ఇందులోవి మీరు నిజము వాస్తవము ఇది సరి అయినదే అని నమ్మితే దాన్ని జీవితంలో ఆచరించండి 100కి 100 పాళ్ళు. ఇది కోరుకుంటూ నేను మరింత ఎక్కువసేపు సమయం తీసుకోవటం భావ్యం కాదు కనుక బాబు గోగినేని గారిని మాట్లాడవలసిందిగా నేను వారిని ఆహ్వానిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. విచ్చేసినటువంటి విద్యార్థులందరికీ స్వాగతం. మిమ్మల్ని అందరినీ ఇక్కడికి పంపించినటువంటి కరస్పాండెంట్ మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు. గోగినేని రామ్నాథ్ బాబు గారు, రామ్నాథ్ గారు సైన్స్ ఫర్ సొసైటీ పేరుతోటి సమాజానికి సైన్స్ విజ్ఞానాన్ని అందించటం అన్వయించటం ఎలా అనేటువంటి విషయం మీద టీవీల్లోనూ సభల్లోనూ ప్రచారం చేస్తున్నారు. ఇవాళ దేశంలో ప్రపంచంలో కూడా మాటకు వస్తే సైన్స్ని అర్థం చేసుకోవటం అనేటువంటిది చాలా అవసరంగా మారింది. మీకు 2 పదాల గురించి చెప్పి ముగిస్తాను. 1 జ్ఞానం, నాలెడ్జ్. అది మీరు తరగతి గదుల్లో పొందుతున్నాం అని అనుకుంటున్నారు. 2 లేబర్, శ్రమ. అది మానసిక శ్రమ అయినా శారీరక శ్రమ అయినా ఈ రెండు కూడా మొత్తం పరిణామక్రమంలో మానవుడిలో మానవుడికి సంబంధించినంత వరకు చాలా కీలకమైనటువంటి పదాలు, అంశాలు. కాబట్టి ఈ జ్ఞానాన్ని సంపాదించటం ఎలా, దానిలో ఎన్ని రకాల జ్ఞానాలు ఉంటాయి, దానిలో మీరు నేర్చుకునే పద్ధతిలో మీకు వస్తున్న జ్ఞానం ఏమిటి, ఈ నేర్చుకోవటమే కాదు జ్ఞానాన్ని దాన్ని మన నిత్య జీవితానికి అన్వయించుకోవటం. బహుశా మీ స్కూళ్ళ లైబ్రరీల్లో ఎక్కడైనా ఉంటే మీరు చదవండి. నిత్య జీవితంలో భౌతిక శాస్త్రం అని, నిత్య జీవితంలో రసాయనిక శాస్త్రం అని, యాకో పెర్మాన్ అనే ఆయన రష్యన్ ఆయన రాసిన వాటిని తెలుగులోకి కూడా అన్వయించి ఇక్కడ పబ్లిషర్స్ ప్రింట్ చేశారు, చదివి చూడండి మీకు బాగా అర్థమవుతుంది. అలాంటి అంటే సైన్స్ అనేది సమాజంలో మన జీవితానికి అన్వయించుకొని సమాజాన్ని ముందుకు తీసుకువెళ్ళటం కోసం అవసరమైంది. కాబట్టి దాన్ని సైన్స్ని సమాజానికి అన్వయించడానికి అడ్డం పడుతున్న శక్తుల్ని మనం గుర్తించి వాటిని పక్కన పెట్టి మనం సైన్స్ని సమాజాన్ని ముందుకు తీసుకెళ్ళటం అనేటువంటి కర్తవ్యంలో భాగంగా ఈ సైన్స్ ఫర్ సొసైటీ అనే సంస్థ ద్వారా రామ్నాథ్ బాబు గారు ఈ ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. దాన్ని ఇక్కడ ఖమ్మంలో నిర్వహించడానికి మన ప్రైవేట్ విద్యా సంస్థల యాజమాన్యాలన్నీ కూడా పూనుకున్నాయి. దయచేసి మీరు అందరూ కూడా శ్రద్ధగా విషయాలను విని నేర్చుకొని మీరు కూడా మీ తరగతి గదుల్లో నేర్చుకుంటున్నటువంటి జ్ఞానాన్ని, సైన్స్ని మీ నిత్య జీవితంలో అన్వయించుకొని సమాజ అభివృద్ధికి తోడ్పడతారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను. మైక్రోఫోన్ హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను. మనం నేను ఊరికే చెప్పాను, లేకపోతే ప్రిన్సిపల్ గారు అందరూ భయపడతారని. మీకు తెలుసు మీరు ఎందుకు వచ్చారో ఇక్కడికి కదా, అవునా కాదా? కన్ను ఎట్లా కొట్టాలో నేర్చుకోవడానికి వచ్చారు. మరి వచ్చింది అందుకే కాబట్టి అది నేర్పించేస్తే ఓ పని అయిపోతుంది.
ఇక్కడ కన్ను కొట్టడం రాని వాళ్ళు ఎవరున్నారు? అయ్యయ్యో, ఏం సార్ మీ పిల్లలకి ఏం నేర్పించట్లేదా? 90% పిల్లలు రాదంటున్నారు. నిజంగా రాదా? కన్ను కొట్టడం రాకపోతే సైన్స్ ఎట్లా వస్తుంది? సైన్స్ ఎట్లా వస్తుంది? ఓకే, వి విల్ స్టార్ట్ విత్ దట్. అందరూ చూపుడు వేలు ఇట్లా ముందు పెట్టండి. అందరూ ఇప్పుడు రెండు కళ్ళు మూసుకోండి. ఇప్పుడు ఒక కన్ను తెరవండి. ఓకే, ఆ ఏలు ఎక్కడుందో చూడండి ఒకసారి. ఇప్పుడు ఆ కన్ను మూసి రెండో కన్ను తెరవండి. ఏలు ఎక్కడికి వెళ్ళింది? పక్కకి వెళ్ళిందా? నేను ఏలు కదలీయకుండా కళ్ళు తెరిసి కళ్ళు మూయమంటున్నా. ఏలు తిప్పడానికి వీల్లేదు. మీరు ఏమా, ఏమవుతుందా? ఏలు ఈ కన్ను తెరిసి తర్వాత ఈ కన్ను తెరిస్తే ఆ ఏలు ఇట్లా ఇట్లా కదిలినట్టుందా? జస్ట్ కీప్ దట్ ఇన్ మైండ్. ఓకే, వీ విల్ కమ్ బ్యాక్ టు దట్ ఎట్ ఎ లేటర్ స్టేజ్. చాలమ్మా అయిపోయింది, కన్ను కొట్టడం అయిపోయింది. ఇప్పుడు నాకు ప్రశ్న మీ అందరికీ, ఆకాశం అంటే ఏంటి? అబ్బా, అది ట్రాన్స్లేషన్. హిందీలో ఆస్మాన్ అంటారు, తెలుగులో ఒకటి అంటారు, ఇంగ్లీష్లో ఇంకోటి అంటారు. అది కాదు, ఆకాశం అంటే ఏంటి, అది ఎంత దూరంలో ఉంది? ఆకాశం ఎంత దూరంలో ఉంది? ఒకళ్ళు చెప్తే బాగుంటుంది. నువ్వు చెప్పమ్మా. అందనంత దూరంలో నన్ను అందుకోవడానికి ట్రై చేయి. నేను ఆకాశంలో ఉన్నానా? ఆకాశం అంటే ఏంటి, అది ఎంత దూరంలో ఉంది? ఎప్పుడన్నా ఆలోచించారా? లేదా? ఓకే, ఆకాశం అంటే ఏంటి ఇప్పుడు ఆలోచించండి. ఏమా, బబుల్, మబ్బులు. ఓకే, ఆకాశం అంటే మబ్బులేనా? మరి ఏంటి ఆకాశం అంటే? ఏమ్మా, అంతులేనిది ఆకాశం. ఓకే, ఇదే ప్రశ్న చాలామంది ఆకాశం వెనుక చూసుకుని వేసుకున్నారు చాలా కాలం క్రితం. మీరెవరైనా సరే రాత్రిపూట బయటకు వెళ్ళి ఆకాశం వెనుక చూస్తే ఏం కనిపిస్తుంది మనకి? స్టార్స్ కనిపిస్తాయా? ఒక గుండ్రటి లిడ్ వేసినట్టుగా, మన పైన ఏదో వేసినట్టుగా ఉంటుంది. అవునా? ఒకప్పుడు ఆకాశం అంటే ఈ భూమి బల్లపరుపుగా ఉన్న ఈ ల్యాండ్ పైన ఒక మూత వేసినట్టుగా ఉన్నది ఆకాశం. దానికి అంటించి ఉన్నాయి నక్షత్రాలు అని అనుకున్నారు. ఆకాశం ఎప్పుడన్నా కింద పడుతుందా? ఎప్పుడన్నా ఆలోచించారా? ఆకాశం తల మీద పడితే దెబ్బ తగులుతుంది, ఆలోచించారా? మన పూర్వీకులు చాలామంది ఆకాశం తల మీద పడితే ఏమవుతుందా అని భయపడేవాళ్ళు. నిజంగా జాతక కథల్లో, జాతక కథలు తెలుసా? జాతక కథల్లో ఒక కుందేలు ఎండలో నిద్రపోతూ ఉంటుంది, నీడలో కూర్చుని ఎండ టైంలో.
ఇప్పుడు పక్కన ఒక మామిడి పండు పడుతుంది, అప్పుడు ఏమవుతుంది దీనికి? ఆకాశం మీద పడిందేమో అని పరుగో పరుగు. దీని వెనక జనం కూడా పరుగు. జనం అంటే ఫారెస్ట్లో ఉన్న మిగతా జంతువులు. అవన్నీ పరిగెత్తి 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 వెళ్తూ ఉంటే ఆ ఫారెస్ట్కి రాజుగారైన సింహం గారు అందరినీ కూర్చోబెట్టి అసలు ఏమైంది కనుక్కుందామని చూస్తే ఫైనల్గా ఓ మామిడి పండు పడింది, ఎండుటాకు మీద పడింది, అది చూసి అది భయపడి పారిపోయింది అని. కేవలం భారతదేశంలోనే కాదు, ఫ్రాన్స్లో వాళ్ళందరూ అనుకునేవాళ్ళు, అప్పటి ఫ్రెంచ్ పీపుల్ని గాల్స్ అనేవాళ్ళు, వాళ్ళు అనుకున్నారు ఎప్పుడో ఒకప్పుడు ఆకాశం వచ్చి నెత్తిన పడుతుంది కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉండాలి, పెద్దగా ఏదైనా సౌండ్ వస్తే అమ్ము అది వచ్చి నెత్తిన పడుతుంది అని భయపడతా ఉండేవాళ్ళు. కానీ ఆకాశం పడకుండా ఎవరు ఆపుతున్నారు? ఎవరు ఆపుతున్నారంటే ప్రాచీన గ్రీకులు ఏమనుకున్నారంటే, ఏన్షియంట్ గ్రీక్స్ వాళ్ళు ఏమనుకున్నారంటే, అట్లస్ అనే ఒక బాగా బలవంతుడు ఆకాశాన్ని తన భుజం మీద తన వీప్ మీద మోస్తున్నాడు, అది పడకుండా అని అనుకున్నారు. అట్లాగే చైనాలో ఏమనుకున్నారు, ఆకాశం పడకుండా పంగు అనే ఒక ఆయన ఆపుతున్నాడు. ఆయన ఏం చేస్తున్నాడు, ఇట్లా నుంచుని ఇట్లా చేతులెత్తి ఆకాశం పడకుండా ఆపుతున్నాడు. ఎంతకాలం నుంచున్నాడు అట్లా? 18,000 సంవత్సరాల పాటు అట్లనే నుంచున్నాడు పాపం ఆయన. అంతకాలం తర్వాత ఓపిక ఉండదు, చచ్చిపోతారు కూడా కదా. సో పంగు సార్ చచ్చిపోయారు. చచ్చిపోయినప్పుడు ఏమైంది? శరీరం అంతా కుళ్ళిపోయింది. అప్పుడు 2 చేతులు 2 కాళ్ళు భూమికి దిక్కులుగా మారిపోయినాయి. అంటే ఒక చెయ్యి ఈస్ట్ అయిపోయింది, ఒక చెయ్యి వెస్ట్ అయిపోయింది, ఒక కాలు నార్త్ అయింది, రెండో కాలు సౌత్ అయింది. జుట్టు ఏమైపోయింది? నక్షత్రాలు అయిపోయినాయి. ఊపిరి ఏమైపోయింది? గాలిగా మారిపోయింది. కళ్ళు ఏమైనాయి? ఒక కన్ను చంద్రుడు, ఒక కన్ను సూర్యుడు. మీకెట్లా తెలిసింది? మీరు చెప్పేస్తున్నారే కథ. అంటే ఆకాశం నెత్తిన పడకుండా ఎవరో ఆపుతున్నారు. ఆకాశం అంటే ఒక మూత లాంటిది, భూమి మీద ఆ మూత ఉన్నది. అది ఎప్పుడైనా సరే కింద పడిపోవచ్చు. పడకుండా ఉండటానికి కొంతమంది దేవుళ్ళు దేవతలు చాలా బలం ఉన్నవారు దాన్ని అట్లా ఆపుతున్నారు అన్న నమ్మకం చాలామందికి. ఈజిప్ట్లో ఏం చేశారు? మన దేశంలో భూమి ఆడనా మొగనా? నిజానికి భూమి మగ కాదు ఆడ కాదు, కానీ మన దేశంలో మనం మాట్లాడుకునేటప్పుడు ఇండియాని ఏమంటాం, ఫాదర్ ఇండియా అంటామా మదర్ ఇండియా అంటామా? అంటే ఫాదర్ లేరా ఇండియాలో? బట్ వీ సే మదర్ ఇండియా. అర్త్ని ఏమంటాం మనం? మదర్ అర్త్ అంటాం. ఈజిప్ట్లో అర్త్ని ఫాదర్ అంటారు. ఆకాశాన్ని ఏమంటారు? మదర్ అంటారు. మదరు ఫాదర్ మీద పడకుండా ఎవరో ఇట్లా ఆపుతారన్నమాట. ఇట్లాంటి కథలు మనకి అన్ని సమాజాల్లో అన్ని నాగరికతల్లో మనకు అందినాయి. ఆకాశం నెత్తిన పడుతుందని, లేకపోతే పంగు దాన్ని పడకుండా ఆపాడని,
ఇట్లాంటి స్టోరీస్ మనకు ఉండే. అప్పుడు వాళ్ళకి ఆకాశం అంటే ఎంత దూరం, అదిగో ఆ దగ్గరగా ఉన్న నక్షత్రాలు అంత దూరం. మన దేశంలో ఏమనుకున్నారు తెలుసా, భూమికి దగ్గరగా సూర్యుడు, సూర్యుడు తర్వాత ఎక్కడో చంద్రుడు అని అనుకున్నారు. మెజర్మెంట్కి ఛాన్సే లేదు కదా, అప్పుడు నిజంగా కళ్ళజోళ్ళు కూడా లేవు. అవునా, మంచి కళ్ళజోడు పెట్టుకుంటే నాకు ఆ లాస్ట్ రో వాళ్ళు కనిపిస్తారు. కళ్ళజోడు తీసేస్తే ఇదిగో వీళ్ళు కనిపిస్తున్నారు. అంటే నా ఆకాశం లిమిట్ ఏంటి ఇప్పుడు, ఇక్కడే కళ్ళజోడు పెట్టుకుంటే అక్కడ దాకా కనిపిస్తుంది, బైనాక్యులర్స్ పెట్టుకుంటే ఇంకా దూరం, టెలిస్కోప్ పెట్టుకుంటే. అంటే మనకి ఎంత దూరం కనిపిస్తుందో అంతవరకు ఆకాశం ఉంది అని ఇప్పుడు మనం అర్థం చేసుకున్నాం. అంటే నిజానికి ఆకాశం అంటూ లేదు, అక్కడ మనకి ఎంత మేరకు కనిపిస్తుందో అది మన ప్రపంచం అని, మన విశ్వం అని మనం అనుకుంటున్నాం. ఎంత దూరం ఉంది ఈ విశ్వం? ఇందాక ఎవరో మబ్బుల దాకా ఉందని చెప్పారు కదా, మబ్బుల కంటే ఇంకొంచెం వెనక్కి, ఇంకొంచెం వెనక్కి, ఇంకొంచెం వెనక్కి, టెలిస్కోపు వీటన్నిటితో వెనక్కి వెనక్కి వెళ్ళి మనం చూడొచ్చు. నిజంగా ఈ విశ్వం ఎంత ఎంత పెద్దగా ఉంది చెప్పనా? వాట్ ఈజ్ ఎ లైట్ ఇయర్? లైట్ ఇయర్ అంటే తెలుసా, నీ ఏజ్ లైట్ ఇయర్లో చెప్పగలవా? లైట్ ఇయర్ దేనికి వాడతాము? డిస్టెన్స్ కోసం వాడతాం. ఏంటా డిస్టెన్స్ లైట్ ఇయర్ అంటే? కాంతి ఒక సంవత్సరంలో ఎంత దూరం వెళ్తుందో అంత డిస్టెన్స్ని మనం లైట్ ఇయర్ అంటాం. కాంతి ఎంత స్పీడ్లో వెళ్తుంది? అబౌట్ 3 lakh kilometers per second. నిమిషంలో ఎన్ని సెకండ్లు ఉంటాయి? 60. అవర్లో ఎన్ని మినిట్స్ ఉంటాయి? డేలో ఎన్ని అవర్స్ ఉంటాయి? సంవత్సరంలో అంటే సెకండ్కి 3 lakh kilometers చొప్పున 60 seconds, 60 minutes, 24 hours, 365 days. ఎంత దూరం వెళ్తుందో కాంతి, అటువంటి దూరాలు 9,000 కోట్ల కాంతి సంవత్సరాల దూరం ఉన్నది విశ్వం. కెన్ యూ ఈవెన్ ఇమాజిన్ దట్ డిస్టెన్స్? 9,000 crore light years. దట్ ఈజ్ ద సైజ్ ఆఫ్ ద యూనివర్స్. We can't see it with our eyes, but we can make some calculations. Okay. Do we know that the earth is round? How do we know that? Textbook lo undi kada, manam chuste prathi chota flat ga undi. So how do we know the earth is round? Akkada chivarlo unna vaallu cheppali. Aa erra chokka ayina pakka ayinto maatladutunna, nullemma ya bhoomi gundranga undani manaki etla telusu, peddaga cheppali. Bhoomi gundranga undani manaki ela telusu? మీరెవరైనా చంద్రగ్రహణం చూసారా? వెరీ గుడ్, వండర్ఫుల్, క్లాప్ ఫర్ యువర్ సెల్ఫ్. ఎందుకంటే నేను హైటెక్ సిటీ ఏరియాలో ఉంటా హైదరాబాద్లో, అంటే అందరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్,
వాళ్ళందరూ టెన్త్ అయిపోయింది, ట్వెల్త్ అయిపోయింది, డిగ్రీ ఇంజనీరింగ్ చేశారు, తర్వాత మాస్టర్స్ చేశారు, పెద్ద పెద్ద ఉద్యోగాలు తెచ్చుకున్నారు, నెలకి 100,000 రూపాయలు, 2 లక్షలు, 3 లక్షలు సంపాదిస్తున్నారు, కానీ పనికి రాని వెధవలు. చంద్రగ్రహణం వస్తుంది అని అంటే వీళ్ళందరూ 3 ఇంటికి దుకాణం కట్టేసి ఇంటికి వెళ్ళిపోయి తలుపులు వేసుకుని ముసుగుదాన్ని కళ్ళు మూసుకుని పడుకున్నారు వీళ్ళు. స్టూపిడ్ ఫెలోస్. చంద్రగ్రహణం వస్తే ఏం చేయాలి మనం? ఎస్, మనలాంటి వారు. ఒక ఆయన అరిస్టాటిల్ అనే ఆయన చంద్రగ్రహణాన్ని చూసి భయపడ్డా, బయటికి వెళ్ళి ఏమవుతుంది చూద్దాం పదా అని చూశాడు. చూస్తే ఏం కనిపించింది? చంద్రుడు కనిపించాడు, చంద్రుడి మీద ఒక నీడ రావటం కనిపించింది. ఆ నీడని చూసి అరిస్టాటిల్ ఏం చెప్పాడు మనకి? వామ్మో, రాహు వస్తున్నాడు పారిపోండిరా అన్నాడా? అమ్మో, ఎవరో మింగేస్తున్నారన్నాడా? ఏమన్నాడు ఆ నీడని చూసి? అరే అరే, ఆ నీడ షేప్ చూడండి రా, అది ఇట్లా ఉందిరా అది అని అన్నాడు. అవునా? చంద్రుడు గుండ్రంగా ఉంటాడు, చంద్రుడి మీద నీడ కర్వ్డ్గా ఉంది. ఇదే అబ్జర్వేషన్ మన దేశంలో 800 సంవత్సరాల తర్వాత పుట్టిన ఆర్యభట్టుడు కూడా ఇదే అబ్జర్వేషన్ చేశాడు. అప్పుడు ఏమొచ్చింది వాళ్ళకి ఐడియా? రాహు నోరు అట్లా ఉంది కాబట్టి అట్లా కట్ అయింది అనుకున్నారా? లేదు, ఈ నీడ ఎవరి నీడ అని వాళ్ళు ఆలోచించడం మొదలుపెట్టారు. ఎవరి నీడ? భూమి నీడ. ఇట్ ఈస్ ద షాడో ఆఫ్ ది ఎర్త్. సో వాట్ ఈస్ ద కన్క్లూజన్? దట్ ది ఎర్త్ ఈజ్ ఈజ్ రౌండ్ ఇన్ ద షాడో దట్ ఇట్ ఈస్ కాస్టింగ్. అవునా? కొంతమంది నీడను చూసి భయపడి పారిపోయి ఇంట్లో ఉండి తలుపులన్నీ వేసేసుకుని కళ్ళు మూసేసుకుని దుప్పటి కప్పేసుకుని అమ్మా నౌ ఐఎమ్ సేఫ్ అని అనుకుంటారు. అరే పిచ్చోడా, నువ్వు తలుపులు వేసుకుంటే గ్రావిటేషన్ వెళ్ళిపోతుందా? తలుపులు వేసుకుంటే లైట్ రాదు, గ్రావిటేషన్ ప్రతి చోట ఉంటుంది. అవునా కదా? ఒక గదిలో తలుపులు వేసేసుకుంటే మనం గాల్లో ఎగురుతామా? బికాజ్ గ్రావిటేషన్ ఇస్ స్టిల్ దేర్. ఒక నీటిని చూసి అరిస్టాటిల్ కానీ, గ్రీక్ అరిస్టాటిల్ కానీ, మన దేశంలో ఆర్యభట్టుడు కానీ భూమి యొక్క షేప్ని అండర్స్టాండ్ చేసుకోగలిగారు. ఇజన్ దట్ జీనియస్? కళ్ళజోడు లేవు, టెలిస్కోప్స్ లేవు, దేర్ వాజ్ నథింగ్ ఇన్ దట్ టైమ్, ఇన్స్ట్రుమెంట్స్ ఆల్మోస్ట్ నథింగ్, అండ్ యెట్ దే కుడ్ అండర్స్టాండ్ సంథింగ్ అబౌట్ ది ఎర్త్ అండ్ ఇట్స్ షేప్. ఇప్పుడు నేను మీకు ఒక గొప్ప వ్యక్తి గురించి చెప్తాను. ఆయన పేరు ఎరాటోస్థెనీస్. ఎవరైనా విన్నారా ఆయన పేరు? ఎరాటోస్థెనీస్.